ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది. 6 గ్యారంటీలను అమలు చేసే విషయంలో 5 గ్యారంటీలను అమలు చేసి తొందరలోనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుపుకొని ఆనాడు రైతులు పండించిన వడ్లు కొనే దిక్కులేక కల్లాలలోనే కుప్పల మీద గుండెలాగి రైతులు చచ్చిపోతుంటే రైతులు పండించిన చివరి గింజ వరకు కొనడమే కాదు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని ఇందిరమ్మ రాజ్యంలో ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రాంత ఆదివాసీలు పండించిన పంటల్ని దళారులు దోపిడీ చేస్తుంటే 1980లో ఆనాడు ఆదివాసీ బిడ్డలు తిరుగుబాటు బావుటను ఎగిరేసి ఆనాటి ప్రభుత్వాల మీద, దోపిడీదారుల మీద, దళారుల మీద పోరాటం చేస్తే ఆనాడు జరిగిన కాల్పుల్లో ఆదివాసీ బిడ్డలు చనిపోతే ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం సాక్షిగా ఆ కుటుంబాలను ఆదుకొని వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లిచ్చి వాళ్లకు భూములిచ్చి ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని పర్యాటక క్షేత్రంగా మార్చి ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించాలని మన ఇందిరమ్మ రాజ్యంలో మనం నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు, ఈ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలకు ఇష్ట దైవమైన నాగోబ జాతరకు 1 కోట్ల రూపాయలు కేటాయించి ఈ ప్రాంతంలో జరిగే ఆదివాసీల జాతరలను, వాళ్ళ యొక్క భక్తిని వాళ్లకు ప్రభుత్వం అండగా నిలబడాలని ఇవాళ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు మిత్రులారా, బోత్ ప్రాంతంలో మా మిత్రుడు మళ్ళీ చెప్తున్నాడు, అన్న కుప్తి ప్రాజెక్టు గురించి నువ్వు చెప్పాలి, ఆ ప్రాంత రైతాంగం ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అని అంటే కుప్తి ప్రాజెక్టు కట్టాలి, తద్వారానే ఎడారిగా మారుతున్న ఆదిలాబాద్ అడవి బిడ్డలకు నీళ్లు వస్తాయి, ఈ భూములు బీళ్లు మారుతాయి, ఈ భూములు పచ్చని పైర్లతోని ఇవాళ పంటలు పండుతాయని చెప్పి వారు చెప్పాను. తప్పకుండా నేను బోత్ ప్రాంతంలో ఉండే బిడ్డలకు నేను మాట ఇస్తున్నా, మన ప్రభుత్వంలో కుప్తి ప్రాజెక్టును పూర్తి చేసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టిన కడెం ప్రాజెక్టును ఈనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కడెం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఎంబడే మనం వచ్చిన ఎంబడే కుప్తి ప్రాజెక్టును ప్రారంభించాలని, కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేయాలని ప్రాణహిత చేవెళ్లలో భాగంగా తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టును నిర్మించి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. విద్యా ఉపాధి అవకాశంలో ఆదిలాబాద్ వెనుకబడ్డది, మీరు ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇవ్వాలి అని వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. తప్పకుండా ఇక్కడ ఉండే విద్యార్థిని విద్యార్థులకు, ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న మిత్రులకు నేను మాట ఇస్తున్నా, ఆదిలాబాద్లో యూనివర్సిటీని ప్రారంభించి మీ చదువులు మీ ప్రాంతంలోనే చదువుకునే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుంది. ఇదే కాదు, మీ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఉండేది, ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టింది, ఈనాడు మోడీ కేడీ కలిసి మీ సిసిఐ సిమెంట్ పరిశ్రమను మూతేసి ఎన్నిసార్లు అడిగినా ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెరుస్తున్నాం తెరుస్తున్నాం అంటారు, కానీ ఆ సున్నపు పరిశ్రమ సిమెంట్ పరిశ్రమకి ఇవాళ అతీగతి లేకుండా పోయింది. మోడీ కేడీ కలిసి సున్నం పెట్టిన ఆదిలాబాద్ ప్రజలకు, అందుకే ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకునే వాళ్లకు, నిరుద్యోగ యువకులకు, ఈ ప్రాంతంలో ఉండే ప్రతి పౌరుడికి నేను మాట ఇస్తున్నా, తప్పకుండా తొందరలోనే ప్రైవేటు వ్యక్తులతోనైనా మాట్లాడి సిసిఐ సిమెంట్ పరిశ్రమను తెరిపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి అవసరమైన చర్యలు మా ప్రభుత్వం చేపట్టింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.